నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దినేష్ గంగపట్నం, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా ట్యూమర్ అనేది స్వెల్లింగ్ అన్నమాట. ట్యూమర్ అంటే స్వెల్లింగ్. యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో చాలా రకాలు ఉంటాయి. అన్నీ బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్ కాదనమాట. ఓకే, సో మనం కామన్ టెర్మినాలజీలో బ్రెయిన్ ట్యూమర్స్ అని వాడతాం. సో బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన ప్రతి ఒక్కరూ క్యాన్సర్ లాగా మారి చనిపోతారు అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 28,000 మెంబర్స్, అంటే 28,000 మంది ఈ బ్రెయిన్ ట్యూమర్స్ బారిన పడుతూ ఉన్నారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో 50% ఆఫ్ ద కేసెస్ క్యాన్సర్ కానివే ఉంటాయి, అంటే మనకు నాన్ మ్యాలిగ్నెంట్ అంటారనమాట. సో దే ఆర్ బినైన్. సో కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల స్వెల్లింగ్ లాగా ట్యూమర్స్ లాగా అనిపించడం జరుగుతుంది. కొన్ని దెబ్బ తగిలినప్పుడు అవి దాని చుట్టూరు బోన్ ఫార్మేషన్ వల్ల కొన్ని ట్యూమర్స్ లాగా అనిపించడం జరుగుతుంది. కొన్ని రియాక్టివ్ బోన్ ఫార్మేషన్స్, క్యాల్సిఫికేషన్స్ అంటారు, వాటిని కూడా మనం ట్యూమర్స్గా కన్సిడర్ చేస్తాం. మిగతా శరీరంలో ఏ భాగంలో అయినా కానీ మనం ఇలా ట్యూమర్స్ అని అనము. కానీ బ్రెయిన్లో అయితే మటుకు ఇట్లా స్వెల్లింగ్స్ వచ్చినట్టు ట్యూమర్స్ అని కామన్గా అనడం జరుగుతుంది. సో బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ కాదు. సాధారణంగా మనకు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో ఉన్న కణాల నుంచి వచ్చిన ట్యూమర్స్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో ఇంకెక్కడైనా కానీ క్యాన్సర్ ఉండి అక్కడి నుంచి మనకు బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటామన్నమాట. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కేవలం బ్రెయిన్లో మటుకే ఉంటాయి. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మిగతా పార్ట్స్లో నుంచి వచ్చి ఇక్కడికి స్ప్రెడ్ అయిన వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏవి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రెయిన్ ట్యూమర్స్కి మిగతా క్యాన్సర్స్ లాగా ఈ స్పెసిఫిక్ రీజన్, ఈ స్పెసిఫిక్ కారణం అంటూ ఏమీ ఉండదన్నమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ క్యాన్సర్ వస్తుంది, అలాగా బ్రెయిన్ ట్యూమర్స్కి ఈ ఏజెంట్ వల్ల కానీ లేదంటే ఇది చేస్తే ఎక్కువ వస్తుంది అని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. కాకపోతే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం, రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. యూజువల్గా చాలామందికి మనకు అనుకునే అపోహ ఏంటంటే సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి అనేది మనము వింటూ ఉంటాం. కానీ అది కేవలం అపోహ మటుకే, ఎందుకంటే దాని మీద స్టిల్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళని ఒక 10,000 మెంబర్స్ని, బ్రెయిన్ ట్యూమర్స్ లేని వాళ్ళని 10,000 మెంబర్స్ని, వాళ్ళ యొక్క సెల్ ఫోన్ రేడియేషన్ ఎక్స్పోజర్ని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. సో దాన్ని బట్టి వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. కానీ ఖచ్చితంగా సెల్ ఫోన్ రేడియేషన్ వల్లనే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయని మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఎందుకంటే మనకు ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ అనేవి చాలా, బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి మనకు ర్యాట్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లో మనకు హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చినప్పుడు మటుకే మనకు ఈ క్యాన్సర్స్ అనేవి రావడం జరిగింది. అంతేగాని మనకు సాధారణంగా మనం వాడే 5G 4G నెట్వర్క్కి ఆ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఉండడం తక్కువ. కాకపోతే ఏంటంటే, ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం, రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది మటుకు మనం గమనించాలి. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారిలో అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ శాతము 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మటుకే ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. చిన్న మెదడులో వచ్చే మిడిల్లా బ్లాస్టోమాస్, పీనియల్ గ్లాండ్ ట్యూమర్స్, ఇలాంటివన్నీ ఏంటంటే చిన్నపిల్లలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 50 to 60 ఇయర్స్, అంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో మటుకే ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి ఆల్రెడీ మనం చెప్పినట్టు కారణాలు మనము ఈ కారణం వల్ల రావచ్చు అనేది స్పెసిఫిక్గా చెప్పలేము. బట్ కొన్ని రకాల హై గ్రేడ్ క్యాన్సర్స్ అయితే ఫెమిలియల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు వాన్ హిప్పల్ లిండా డిసీజ్ అని ఉంటుంది, నెక్స్ట్ న్యూరోఫైబ్రోమటోసిస్ అని ఉంటుంది. ఈ న్యూరోఫైబ్రోమటోసిస్ ఏంటంటే ఇట్స్ ఎ బినైన్ కండిషన్, అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్. బట్ మనకు చాలామందిలో మనము మన ఇంటి దగ్గర కానీ మన ఊర్లో కానీ చిన్న చిన్న స్వెల్లింగ్స్ అనమాట, చిన్న చిన్న గడ్డలు లాంటివి శరీరం మొత్తం, మొహం మొత్తం వస్తూ ఉంటాయి అనమాట, అవి న్యూరోఫైబ్రోమటోసిస్ అంటారు. అలా ఉన్న వాళ్ళలో బ్రెయిన్లో కానీ, స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాములో కానీ ఇలాంటి గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టర్నర్ సిండ్రోమ్, ఇట్లాంటి కొన్ని సిండ్రోమిక్ క్యారెక్టర్స్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం వీటిని ఎలా గుర్తించగలమంటే, యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళల్లో మామూలుగా మనకు తలనొప్పి ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మార్నింగ్ హెడ్ఏక్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మనకు హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ హెడ్ఏక్ కానీ, లేదంటే మనకు టెన్షన్ హెడ్ఏక్ కానీ, ఇవి డే అంతా పాస్ అయ్యే కొద్దీ ఈవినింగ్కి హెడ్ఏక్ అనేది పెరుగుతుంది. కానీ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే రెస్ట్ తర్వాత హెడ్ఏక్ అనేది ఉంటుంది, అండ్ హెడ్ఏక్ ఫాలోడ్ బై వామిటింగ్స్ అనమాట. సో హెడ్ఏక్ ఎక్కువ వచ్చేసినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడము, దాని తర్వాత వాంతులు అవ్వడం, విపరీతంగా వాంతులు
వాంతలు అవడం, ఎక్కువసార్లు వాంతలు అవడం జరగడం జరుగుతుంది. ఇలా వాంతలు వచ్చినప్పుడు హెడ్ఏక్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ అనేది మనం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. అలాగే అపార్ట్ ఫ్రమ్ హెడ్ఏక్, తలనొప్పి కాకుండా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ మామూలుగా మనకు చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ వేరు, అడల్ట్స్లో వచ్చే ఫిట్స్ వేరులాగా మనము కేటగరైజ్ చేయొచ్చు. యూజువల్గా చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఆల్రెడీ ఫిట్స్ ఉన్నల్లో వాళ్ళలో కాకుండా కొత్తగా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు, మందులతో తగ్గినప్పుడు మనము దీన్ని కూడా కొంచెం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు గేట్ డిస్టర్బెన్స్, అంటే నడిచేటప్పుడు మనకు అటు ఇటు తూలిపోవడము, చూపు సడన్గా మనకు బ్లర్ అవ్వడము, ఒక సైడ్ కన్ను భాగంలో ఒక వైపు అంతా మనకు కనపడలేకపోవడము, సడన్గా వినికిడి ప్రాబ్లం రావడము, ఇవన్నీ కూడా మనము కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే సర్టన్ టైప్ ఆఫ్ ట్యూమర్స్లో మనకు విజన్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ట్యూమర్స్లో మనకు హీరింగ్, అంటే వినికిడి కూడా మనకు తగ్గే అవకాశం ఉండొచ్చు. అలాగే మనకు ఈ సింప్టమ్స్ అనేవి మెదడులో ఏ భాగంలో మనకి ట్యూమర్ వచ్చింది అనే దాని విధంగా మనకు సింప్టమ్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రెయిన్లో 4 to 5 లోబ్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫ్రంటల్ లోబ్ అంటే ఫ్రంట్ ఉండేదన్నమాట, బ్రెయిన్లో ఫ్రంట్ ఉండే భాగంలో వచ్చింది అనుకోండి, మనకు కొంచెం స్పీచ్ డిస్టర్బెన్స్ రావడం కానీ, నెక్స్ట్ బిహేవియరల్ చేంజెస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే సడన్గా ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం, పారాలసిస్ రావడం కూడా బ్రెయిన్ ట్యూమర్స్లో ఒక లక్షణం ఉంటుంది. పారైటల్ లోబ్స్ అంటే పక్కన ఉండే వాటి అనమాట. పారైటల్ లోబ్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు స్పర్శ అనేది తక్కువ అవడము, స్పర్శ అనేది ఎక్కువ అవడము, మన క్యాలిక్యులేషన్స్ చేసుకోలేకపోవడము సడన్గా, ఇలాంటివి పారైటల్ లోబ్ సింప్టమ్స్ అనమాట. అలాగే టెంపోరల్ లోబ్, టెంపోరల్ లోబ్ అంటే మనకు అక్కడ నెక్స్ట్ మనకు మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో సడన్గా మెమరీ డిస్టర్బెన్సెస్ రావడము, నెక్స్ట్ ఆక్సిపిటల్ లోబ్ విజువల్ ప్రాబ్లమ్స్ అంటే చూపు తగ్గిపోవడము, సడన్గా చూపు తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క ఏరియాలో ఎఫెక్ట్ అయ్యే దాన్ని బట్టి మనకు లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అలాగే చిన్న మెదడులో వచ్చినప్పుడు ఏంటంటే మనకు నడిచేటప్పుడు అటు ఇటు తూలిపోవడము, సడన్గా హెడ్ఏక్ రావడము, ఎక్కువ వాంతులు అవడము జరుగుతూ ఉంటాయి. సో ఈ లక్షణాలు వచ్చినప్పుడు మనము ఒకసారి వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ సంప్రదించడం అనేది మంచిది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ని మనం ఎలా గుర్తిస్తాము? సో వన్స్ మనము హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టెంట్ని కన్సల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎగ్జామిన్ చేస్తారనమాట, హెడ్ టు టో ఎగ్జామిన్ చేస్తారు. మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల మనం ఏమి ఇబ్బంది పడగలుగుతున్నాము, సో అవన్నీ చూసుకొని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని దాని తర్వాత మనకి ఏంటంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం. యూజువల్గా సిటీ స్కాన్ అనేది ఏంటంటే మనకు 2 to 3 మినిట్స్లో అయిపోయే ప్రొసీజర్ అనమాట. అదే ఎంఆర్ఐ స్కాన్ అయితే మనకు డిపెండింగ్ అపాన్ ద సీక్వెన్స్, మనకి ఏది కావాలి ఎంత కావాలనే దాన్ని బట్టి మనకు యూజువల్గా 30 to 30 minutes to 1 hour పడుతుంది, అంటే 30 నిమిషాల నుంచి గంట వరకు మనకు ఎంఆర్ఐ స్కాన్ అనేది పడుతుంది. సిటీ స్కాన్లో ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది, అంటే మనకు ఎక్కడ రఫ్గా మనకి ఎక్కడ ఉంది, ఎంత ఉంది, దానివల్ల మెదడు మీద ఎంత ప్రెషర్ పడుతుంది అనేది తెలుస్తుంది. అదే మనకి ఎంఆర్ఐ అయితే మనకు డీటెయిల్డ్గా ఎంత భాగం ఎఫెక్ట్ అయ్యింది, ఆ భాగం ఎఫెక్ట్ అయితే మనకి ఏ ఏ సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేవన్నీ మనకి ఎంఆర్ఐలో క్లియర్గా తెలుస్తుంది. ఎంఆర్ఐలో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్సెస్ కూడా వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ మ్యాపింగ్ అంటారు, అంటే మనకు నార్మల్గా ఎంఆర్ఐ తీసేటప్పుడు ఏంటంటే నార్మల్గా మనం ఎవరు మాట్లాడము, ఏం చేయము. అదే ఈ ఫంక్షనల్ ఎంఆర్ఐలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక టాస్క్ చెప్తారు మనకు, అంటే మాట్లాడమంటారు, అప్పుడు అక్కడ మనకు ఆ సిగ్నల్ ఐడెంటిఫై చేస్తుంది, ఆ ఎంఆర్ఐలో అది మ్యాప్ చేసుకుంటారు. అలాగే చేతులని కాళ్ళని కదలమని చెప్తారనమాట. సో అలా మనం కదిపినప్పుడు ఏంటంటే ఎంఆర్ఐలో ఆ ఏరియా మ్యాప్ చేసుకోగలుగుతాం. సో ఇది ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటారనమాట. నెక్స్ట్ డిటిఐ ఎంఆర్ఐ అంటారు, అంటే ట్రాక్స్ ఉంటాయి మన మెదడులో ఏంటంటే అన్ని నరాలు ట్రాక్స్ లాగా పోతూ ఉంటాయి, మన రైల్వే ట్రాక్ పోయినట్టు ట్రాక్స్ లాగా పోతూ ఉంటాయి. సో ఆ ట్రాక్స్ ఏమన్నా ఇబ్బంది అయిందా, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, అవన్నీ ఈ డిటిఐలు అనే వాటిలో తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ట్యూమర్కి సంబంధించి ఎంత బ్లడ్ సప్లై ఉంది, సో ఇది హైలీ వాస్కులర్ ట్యూమరా, అంటే మనకు సర్జరీ చేసేటప్పుడు ఎక్కువ రక్తం కారే అవకాశం ఉండొచ్చు, రక్తం వెళ్ళే అవకాశం ఉండొచ్చు. సో అవి కూడా మనకు ఆపరేషన్ కంటే ముందు ఎంఆర్ఐలో మనకు ఆ వాస్కులారిటీ ఆఫ్ ద ట్యూమర్ మనం తెలుసుకోవచ్చు. వన్స్ మనము ఈ ట్యూమర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనము డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ మనం అనేది, అంటే ట్యూమర్ ఎక్కడ ఉంది, సూపర్ఫిషియల్గా ఉంది అంటే బ్రెయిన్ ఉపరితలం మీద ఉందా లేదంటే డీప్గా ఉంది అనే దాన్ని బట్టి, దాని సైజుని బట్టి మనము నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మనకు సూపర్ఫిషియల్గా ఉందనుకోండి బ్రెయిన్ ట్యూమర్ అనేది, అంటే పైనే ఉంది, నెక్స్ట్ బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు, యూజువల్గా అట్లాంటి ట్యూమర్స్ ఏంటంటే మనకు సర్జరీ వల్ల కంప్లీట్గా ఆల్మోస్ట్ కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే వన్స్ మనకు ట్యూమర్ అనేది డీప్గా ఉందనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న సైజులో ట్యూమర్ ఉన్నప్పుడు మనం దాన్ని బయాప్సీ తీసుకుంటాము. అదే పెద్ద సైజులో డీప్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం డీబల్కింగ్ చేస్తాం. డీబల్కింగ్ అంటే ఏంటంటే ఎంతవరకు అయితే మనకు చుట్టుపక్కల ఏరియాలు ఎఫెక్ట్ కాకుండా మ్యాక్సిమం డ్యామేజ్ జరగకుండా ఎంతవరకు అయితే మనం చేయగలమో అంతవరకు మనం ట్యూమర్ తీసేసి రెస్ట్ ఆఫ్ ద ట్యూమర్ని గ్రేడ్ని బట్టి మనము నెక్స్ట్ మనం కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ మనం పంపించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ అనేది మనకు ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటాం. ఇఫ్ ఎట్ ఆల్ మనకు
పేషెంట్ ఎల్డర్లీ ఉండి మనకు నాన్ కోఆపరేటివ్ పేషెంట్ ఉన్నప్పుడు ఆర్ సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి దెన్ మనము ఆప్షన్స్ ఏంటంటే మనం నెక్స్ట్ ఆప్షన్ బయాప్సీ ఫాలోడ్ బై కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి మనం ట్రీట్మెంట్ ఎలా చేస్తాము? సో యూజువల్గా మనం ఏంటంటే ఎంఆర్ఐ మనం స్కాన్లో చూసినప్పుడు రఫ్కి ఒక ఐడియా వస్తుంది, ఒక ఇది భిన్న అయిన మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్సా నాన్ క్యాన్సరస్సా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనము కంప్లీట్ రిసెక్షన్ చేయగలమా లేదా అనేది మనం ప్రీ ఆపరేటివ్గా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనకు అది ఆపరేషన్ మనకు ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ రిసెక్టబుల్ ట్యూమర్ అనిపించినప్పుడు మొత్తం ట్యూమర్ తీసేస్తాం. ట్యూమర్ తీసేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే పెథాలజీ ల్యాబ్కి పంపిస్తామన్నమాట, బయాప్సీ అంటారు దాన్ని. సో వాళ్ళు పెథాలజీలో మనకు ఫైన్గా స్టడీ చేసి అది క్యాన్సరస్సా నాన్ క్యాన్సరస్ అనేది మనకు చెప్తారు. సో యూజువల్లీ ఇట్ టేక్స్ బిట్వీన్ 5 to 10 డేస్లో మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ ట్యూమర్ కనుక క్యాన్సర్ అయితే అది లో గ్రేడ్ క్యాన్సరా హై గ్రేడ్ క్యాన్సర్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా మనకు బ్రెయిన్ ట్యూమర్స్ని 4 గ్రేడ్స్లో మనము చెప్పుకోవచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని చెప్పుకోవచ్చు అనమాట. యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేవి ఏంటంటే లో గ్రేడ్ క్యాన్సర్స్ అంటారు. సో ఇలాంటివి మనకు పెద్ద హానికరం ఉండదు. యూజువల్గా మనకు సర్జరీ అయిపోయిన తర్వాత వీటిని కంప్లీట్ సర్జికల్ ఎక్సిషన్ చేసిన తర్వాత ఎటువంటి కీమో రేడియో అవసరం లేకుండా పేషెంట్ నార్మల్ లైఫే లీడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, సో కంప్లీట్ రిమూవల్ అయిపోయిన తర్వాత గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 హీ విల్ లీడ్ హీస్ లైఫ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీలీ అనమాట. సో తను నార్మల్ జాబ్ చేసుకోవచ్చు, బ్యాంకర్స్ అయితే బ్యాంక్ జాబ్ చేసుకోవచ్చు, టీచర్స్ చేసుకోవచ్చు, అండ్ పని చేయాల్సిన వాళ్ళు స్కిల్డ్ లేబర్స్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా 100% నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడు మనం దీని గురించి భయపడాల్సిన పని ఉంటుందంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4 వచ్చినప్పుడు ఏంటంటే వాటికి లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటికి అగ్రెసివ్ ట్యూమర్స్ అంటారు, వాటిని ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, బ్రెయిన్ భాగంలో ఎక్కువ భాగంని డ్యామేజ్ చేసే అవకాశం ఉండొచ్చు, అండ్ శరీరంలో మిగతా చోట్ల కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఈ గ్రేడ్ 4 ట్యూమర్స్కి ఉంటుందన్నమాట. ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి ఏ టైప్స్ ఆఫ్ సర్జరీస్ చేస్తారంట? యూజువల్గా మనకు ఓపెన్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ ఆర్ కీహోల్ సర్జరీస్ అంటాం, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకు బ్రెయిన్ ట్యూమర్ పెద్దదిగా అనిపించినప్పుడు యూజువల్గా మనం ఓపెన్ సర్జరీస్ చేస్తాం. అంటే మనము జనరల్ అనస్థీషియా పెద్ద మొత్తం అంటారు, జనరల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత పేషెంట్ని ప్రాపర్గా పొజిషన్ చేసుకొని కావాల్సిన మన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ రొటీన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్, హార్ట్ కండిషన్ ఎలా ఉంది, లంగ్స్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని మనం సర్జరీకి పోస్ట్ చేసుకున్న తర్వాత జనరల్ అనస్థీషియా ఇస్తామన్నమాట. అడిక్వేట్ బ్లడ్ కూడా మనకు ప్రీ ఆపరేటివ్గా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటర్ ఆపరేటివ్ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి మనకు అడిక్వేట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా కావాల్సి ఉంటుంది. వన్స్ మనం సర్జరీ మనం మొత్తం ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేసిన తర్వాత బ్రెయిన్ అనేది స్కల్ ఓపెన్ చేస్తాం. మనం స్కల్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ట్యూమర్ మనకు చూసుకొని దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలా ఉంది, ఎంత వాస్కులారిటీ ఉంది, పక్కన టిష్యూస్కి పక్కన సరౌండింగ్ బ్రెయిన్ టిష్యూకి ఎంతవరకు అతుక్కు ఉంది అనే దాని విధంగా మనము కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద ట్యూమర్ అనేది జరుగుతుంది. వన్స్ మనం ఈ ట్యూమర్ అంతా తీసేసిన తర్వాత ఆల్రెడీ చెప్పిన విధానం ప్రకారం బయాప్సీ పంపిస్తాం. అండ్ వీటిలో లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమేమి ఉంటాయి? సి అవే క్రేనియాటమీస్ అంటారు. అవే క్రేనియాటమీస్ అంటే ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ మనము మత్తి ఇచ్చిన తర్వాత ఆపరేషన్ మనకు బోన్ రిమూవ్ చేస్తాం. బోన్ రిమూవ్ చేసిన తర్వాత పేషెంట్ని మత్తులో నుంచి మళ్ళీ మనం తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాము. సో తీసుకొచ్చిన తర్వాత మనము పేషెంట్ని ఒక టాస్క్ చెప్తాం, ఏదర్ మాట్లాడమనడం కానీ చేయి కదపమనడం కానీ చేస్తామన్నమాట. మనం ఇక్కడ బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెడతాం. ఎలక్ట్రోడ్స్ పెట్టి దానికి చిన్న మనం కరెంట్ సప్లైలాగా ఇస్తాం. వన్స్ ఇచ్చిన తర్వాత స్టిమ్యులేషన్ ఎక్కడ జరుగుతుందని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కరెంట్ స్విచ్ బోర్డ్లో స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ ఎక్కడ వెలుగుతుంది అనేది చూసిన ప్రకారంగానే బ్రెయిన్లో కూడా మనం ఎలక్ట్రోడ్స్ని మనం ఒక దాన్ని కరెంట్ ఇచ్చి స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేసినప్పుడు అతనికి మాట సంబంధించింది కానీ, చేయికి సంబంధించింది కానీ, టాస్క్ ఏమన్నా మనం పర్ఫామ్ చేయడం కానీ దానికి సంబంధించి మనం అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనకు ఆ ఏరియాలో కాకుండా పక్కన ఏరియాలో మనం ట్యూమర్ తీయడం అనేది జరుగుతుంది. సో దీనినే మనం అవే క్రేనియాటమీ అంటాం. అవే క్రేనియాటమీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఫంక్షన్ అనేది ప్రిజర్వ్ అవుతుంది. అంటే మాట, మెయిన్ చేతులు, కాళ్ళు పనిచేయడం వీటినన్నింటిని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఆపరేషన్ తర్వాత ఆ డెఫిసిట్స్ అనేవి రాకుండా చూసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కీహోల్ సర్జరీస్ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీస్. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యుటరీ ట్యూమర్స్ అంటారు. పిట్యుటరీ ట్యూమర్స్ అంటే ఏంటంటే హార్మోన్కి సంబంధించిన ట్యూమర్స్ అనమాట. పిట్యుటరీ ట్యూమర్స్ అన్నింటిలో కూడా 2 to 3 types ఆఫ్ ట్యూమర్స్కి మనం మందులు పెట్టినప్పుడు కరగడం జరుగుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ పెద్దగా అవి మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ కలిగించినప్పుడు ఏంటంటే మనం సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిట్యుటరీ ట్యూమర్స్ అండ్ క్రేనియోఫెరింజియోమాస్, ఈ రెండు ట్యూమర్స్ని కూడా మనం ముక్కు ద్వారం నుంచి ఎండోస్కోపిక్గా తీయగలిగే మార్గం ఉంటుందన్నమాట. సో
వీటికి మనకు కుట్టు లేకుండా కోత లేకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటారనమాట. పిట్యుటరీ సర్జరీస్ అండ్ మనకు స్కల్ బేస్ సర్జరీస్ అండ్ క్రేనియోఫెరింజియోమస్ వీటన్నిటికీ ఎండోస్కోపిక్ ద్వారా మనకు ఇప్పుడు చేస్తున్నాము. సో బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయి? యూజువల్గా ఇఫ్ ఎట్ ఆల్ ట్యూమర్ మనకు లెస్ దాన్ 3 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనము అవి నెక్స్ట్ డీప్ సీటెడ్గా ఉన్నప్పుడు, లేదంటే సరౌండింగ్ మనకేమన్నా ఇంపార్టెంట్ నర్వ్స్ నరాలు కానీ ఉన్నాయి, అవి హ్యాండిల్ చేసినప్పుడు అవి దెబ్బతింటాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనము చిన్న ట్యూమర్స్కి రేడియో సర్జరీకి ప్రిఫర్ చేస్తాం. వాట్ ఈస్ రేడియో సర్జరీ? రేడియో సర్జరీ అంటే ఏంటంటే మనకు ఈ రేడియోథెరపీ లాగా కరెంట్ అంతా ఒక సింగిల్ సిట్టింగ్లో మనకు సింగిల్ ఫ్రాక్షన్లో ఆ టార్గెటెడ్ ఏరియా మీద మనము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అవి ఏం చేస్తాయంటే ఆ క్యాన్సర్ కణాలన్నింటిని అవి కరిగించేస్తాయి అన్నమాట. సో అవి చచ్చిపోతాయి అక్కడ. సో చిన్న ట్యూమర్స్ లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ట్యూమర్కి రేడియో సర్జరీ అనేది ప్రిఫరబుల్ ఆప్షన్. అండ్ ఓల్డర్ ఇండివిజువల్స్కి, కోమార్బిడిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళ, సర్జరీకి అన్ఫిట్ అనుకున్న వాళ్ళకి మనం రేడియో సర్జరీకి మనము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కాకపోతే దీనివల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకు పెద్ద ట్యూమర్స్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే రిపీటెడ్ సిట్టింగ్స్ వెళ్లాల్సి ఉంటుంది రేడియో సర్జరీ అనేది, అండ్ కొంత కాస్ట్తో కూడిన వ్యవహారం అనమాట రేడియో సర్జరీ అనేది. అలాగే మనకు గ్రేడ్ 4 ట్యూమర్స్ ఉన్నప్పుడు, ఇన్యాక్సెసిబుల్ సైట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనము సర్జరీ రేడియో సర్జరీ కాకుండా మనకు రేడియోథెరపీకి ప్లాన్ చేసుకోవచ్చు. రేడియోథెరపీ అంటే ఏంటంటే మనకు హైడోస్ ఆఫ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట ట్యూమర్ మీద, అది మనకు ప్లానింగ్ చేసుకోవాలి. ప్రీ ఆపరేటివ్గా మనకు రేడియోథెరపీ ఇచ్చే ముందు ఎన్ని సైకిల్స్లో ఇవ్వాలి, ఎంత డోస్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, టార్గెట్ ఏంటి అనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం 6 వీక్స్ to 8 వీక్స్ మనకు ప్లాన్ చేసుకొని రేడియేషన్ ఆంకాలజిస్ట్ కన్సల్ట్ అయినప్పుడు రేడియోథెరపీ అనేది జరుగుతుంది. సో హై గ్రేడ్ ట్యూమర్స్కి, నెక్స్ట్ కొన్ని ఇన్యాక్సెసిబుల్ సైట్స్లో అంటే మనం డీప్ సిటెడ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం ఈ రేడియేషన్ థెరపీ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 4 ఆర్ గ్రేడ్ 4 మెలిగ్నెన్సీస్, గ్రేడ్ 4 ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్వైవల్ ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం మనము ట్యూమర్ ఎంత తీయగలుగుతామో మనం అంత తీసేసిన తర్వాత, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీట్ రిమూవల్ మనకేంటంటే దాన్ని మనకు బయాప్సీ వన్స్ వచ్చిన తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ మార్కర్స్ అంటారు. అంటే వాటిలో ఏంటంటే ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది, అంటే ఎంత అగ్రెసివ్గా ట్యూమర్ మనకు పెరుగుతూ ఉంది అనేవి మార్కర్స్ కొన్ని ఉంటాయి. ఆ మార్కర్స్ని మనం ఆధారంగా చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కీమోథెరపీ అండ్ రేడియోథెరపీకి పంపించాల్సి ఉంటుంది. వన్స్ కీమోథెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంజెక్షన్ ఫార్మ్స్లో ఉన్నాయి అండ్ టాబ్లెట్స్ ఫార్మ్స్లోనూ ఉన్నాయన్నమాట. సో అవి తీసుకున్న తర్వాత మనకి పేషెంట్ సర్వైవల్ అనేది మనం ప్రొలాంగ్ చేసుకోగలం. సో మనకు డిజేబిలిటీ ఫ్రీ సర్వైవల్ అంటారనమాట. అంటే ఏంటంటే మనం ఎంతవరకు మనం మ్యాక్సిమం పేషెంట్ని వితౌట్ డిజేబిలిటీ అంటే ఫంక్షనల్ కెపాసిటీ లూజ్ చేసుకోకుండా మనం ఎంతవరకు అయితే పేషెంట్ని మనము సర్వైవల్ ప్రొలాంగ్ చేయగలమో అంతవరకు ఈ కీమో రేడియోథెరపీ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్లో ఇంకొక లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీ టైప్ ఏంటంటే నావిగేషన్ గైడెడ్ సర్జరీస్, న్యూరో నావిగేషన్ అనమాట. న్యూరో నావిగేషన్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ శాటిలైట్, మనకు బ్రెయిన్లో ఎక్కడ ట్యూమర్ ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఎలాగైతే శాటిలైట్ మనకు రోడ్ మ్యాప్స్ని మనకు నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టార్గెట్స్ని మనం చూడగలుగుతామో, ఈ న్యూరో నావిగేషన్ అనేది కూడా ఏంటంటే మనకు స్పెసిఫిక్ సైట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ అనేది మనకు చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అనమాట. సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. మనము సర్జరీ చేసేటప్పుడు మనకు సరౌండింగ్ టిష్యూ కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. సో మనకు కావాల్సిన చోట కన్నా మన చుట్టుపక్కల డ్యామేజ్ని మనం అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఈ న్యూరో నావిగేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా అంటే మనకు స్పెసిఫిక్ సైట్లో ఎక్కడ ఉంది బ్రెయిన్ ట్యూమర్, ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంది, దాని చుట్టూరు వైటల్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనం న్యూరో నావిగేషన్ గైడెడ్గా మనము వెళ్ళే అవకాశం ఉంటుంది. సో న్యూరో నావిగేషన్ గైడెడ్ సర్జరీ వల్ల మనకు పేషెంట్కి లెస్ డెఫిసిట్స్ అనమాట, అంటే డ్యామేజ్ మనం కంట్రోల్ ఎక్కువ చేయగలం, మ్యాక్సిమం మనం సేఫ్గా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. సో దీన్నే న్యూరో నావిగేషన్ గైడెడ్ సర్జరీ అంటారు. అలాగే మనకి ఇలా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు, బ్రెయిన్ ట్యూమర్స్ కాకుండా మనకు స్పైనల్ కార్డ్లో కూడా ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ అనమాట. నర్వస్ సిస్టంలో స్పైనల్ కార్డ్ కూడా బ్రెయిన్తో పాటు ఒక పార్ట్. సో మనకు స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటే ఏంటంటే మనకు మెదడు నుంచి కిందకి మనకు నరాల సప్లై అంతా వెన్నుపాము ద్వారా పోతుంది. ప్రతి వెన్నుపాము నుంచి ప్రతి సెగ్మెంట్లోనూ మనకు నర్వ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. వాటి ఫంక్షన్ ఏంటంటే మనకు చేతులు కాళ్ళు కదిలించడము, మనకు స్పర్శ తెలియడము, నొప్పి తెలియడం, ఇవన్నీ ఏంటంటే వెన్నుపాము యొక్క నరాలు పనిచేస్తాయి అన్నమాట. అలాగే మనకు యూరిన్ కంట్రోల్, మోషన్ కంట్రోల్ కూడా ఈ స్పైనల్ కార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటిలో కూడా ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా వీటిలో కూడా ఏంటంటే మ్యాక్సిమం మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద కండిషన్స్లో అవి నాన్ క్యాన్సరస్గానే ఉంటాయి, అంటే క్యాన్సర్ కానివే ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ మెనింజియోమాస్, న్యూరోఫైబ్రోమాస్, ష్వానోమాస్ ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ కావు. వన్స్ మనం వాటిని కంప్లీట్గా మనము తీసేయగలిగినప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదో, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా అతను హ్యాపీగా లీడ్ చేసుకోగలడు. వీటినే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కూడా ఏంటంటే వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే
పేషెంట్కి సడన్గా మనకు కాళ్ళు చేతులు పడిపోవడము, సడన్గా మనకు యూరిన్ కంట్రోల్ అనేది పోవడము, మోషన్కి వెళ్లాల్సిన కంట్రోల్ పోవడము, నెక్స్ట్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చేతిలో గ్రిప్ పడిపోవడము, నెక్స్ట్ చేతిలో మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే మనము వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ కానీ సంప్రదించాలి. ఇన్వెస్టిగేట్ చేసుకొని మనకు స్పైనల్ కార్డ్లో ఏ లెవెల్లో ట్యూమర్ ఉంది, దాన్ని బట్టి మనము ఎంతవరకు మనం సర్జరీ చేయగలము. నెక్స్ట్ దాన్ని కూడా మనకి ఏంటంటే ఫర్దర్ హై గ్రేడ్ ట్యూమర్స్ వచ్చినప్పుడు వాటికి కూడా ఏంటంటే సేమ్ బ్రెయిన్ ట్యూమర్స్ లాగే సర్జరీ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద బయాప్సీ మనము రేడియేషన్ కానీ కీమో కానీ పంపించుకోవాల్సి ఉంటుంది. బట్ యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ ట్యూమర్స్కి ఏంటంటే సర్జరీతోటే కంప్లీట్ రికవరీ అనేది రావడం జరుగుతుంది. సో మనము ప్రజలకు చెప్పేది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనగానే మనకు బ్రెయిన్ క్యాన్సర్ అని వెంటనే చనిపోతారని అనే అపోహలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే మోస్ట్ 60-70% ఆఫ్ ద కండిషన్స్లో మనకు ఇవి నాన్ క్యాన్సరస్గానే ఉంటాయి. సో నేను పైన చెప్పిన విధంగా ఇటువంటి లక్షణాలన్నీ మనకు వచ్చినప్పుడు, ఇటువంటి సింటమ్స్ ఏమన్నా మనకు అనిపించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. ఈవెన్ మనకు క్యాన్సర్ కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ అని బయటపడినా కానీ 70-80% ఆఫ్ ద కేసెస్ మనకు కంప్లీట్ క్యూర్ ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం నార్మల్గానే లీడ్ చేసుకోవచ్చు, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం మెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో అన్ని రకాల అత్యాధునిక చికిత్సలో మనం బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి మనం చేస్తున్నాం. నావిగేషన్ గైడెడ్ చేస్తున్నాము, ఎండోస్కోపిక్ సర్జరీస్ అన్నీ మనము నెల్లూరులోనే చేయగలుగుతున్నాం అన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.